రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. కానీ అతని ఓటు 99% షూర్ ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళిందని నాకు తెలుసు. ఎందుకో కూడా చెప్తాను, రామ్ చరణ్ వాళ్ళ నాన్న మాట జవదాటుడు. వాళ్ళ నాన్న తీసుకున్న స్టాండే ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే మా నాన్నగారు ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి నేను కట్టుబడి ఉంటా. అండ్ చరణ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు తీసుకున్న స్టాండు 100% కట్టుబడతారు. ఎందుకంటే హీ లవ్స్ హిస్ ఫాదర్. అండ్ ఎస్, ఐ హ్యావ్ నో హార్ట్ ఫీలింగ్స్, హీఈస్ మై బ్రదర్. 100% బ్రదర్, ఎందుకంటే నన్ను మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసింది ప్రాబ్లీ చెప్పకూడదేమో, కానీ ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. నన్ను సైడ్ అయిపోమని చెప్పింది చిరంజీవి అంకులే. సో కుదరని నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి. నాన్నగారు లేదులే ఎందుకు ఎలక్షన్స్కి వెళ్దాం. సో ప్రకాష్ రాజ్ గారిని ఆయన పోటీ చేస్తున్నారు ఎందుకు, యునానిమస్గా చేసేది కదా విష్ణు, ఎందుకు పోటీలో ఉండేది, విత్డ్రా చేసుకోమని చిరంజీవి అంకులు చెప్పారు. దాని తర్వాత ఎందుకు వద్దు, ఎందుకు ఒకేసారి ఎలక్షన్స్కి వెళ్దామన్న ఉద్దేశంతో ఎలక్షన్స్కి వచ్చాం. సో యూనో, సో ఐ థింక్ చరణ్ ఇస్ రైట్, హీస్ 100% రైట్. నేను చరణ్ పొజిషన్లో ఉన్నా నేను అదే చేస్తాను. నాన్న మాట నేను జవదాటను, నాన్న మాట అతను జవదాటు. సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనేది నేను వెళ్ళి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వీళ్ళందరూ సపోర్ట్ కావాలి నాకు. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్.